హలో అండి, నేను ఈరోజు మీకు ష్రింప్ ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తాను. మన రొయ్యల వేపుడు, వేపుడు అనడానికి లేదు, ఇగురు కూరలాగా అనమాట. ఇది అన్నంతో తినొచ్చు, ఊరికే స్నాక్స్తో, స్నాక్ లాగా లైక్ డ్రింక్స్తో కూడా తినొచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు పెద్ద పెద్దవి, ఒక 2-3 కప్పుల ఉల్లిగడ్డలు ఉండాలి కొలిస్తే, లైక్ అవి కోసిన ముక్కలు. అండ్ దానికి 1 పావు కప్పు నూనె, పసుపు 1 పావు చెంచా, 2 చెంచాల కారము, 1 చెంచా ఉప్పు. ఇది నేను వేయించిన ధనియాల పొడి, నేను దాంట్లోనే గరం మసాలా కలిపి ఉంటుంది, అది నేను రెసిపీ డిస్క్రిప్షన్లో పెడతాను. అది కాక అది అది 2 టీ స్పూన్లు, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి, నూనె 1 పావు కప్పు చెప్పినాను కదా. ఇంకోటి నేను ఇందులో చూపించలేదు, కొబ్బరి పొడి కూడా నేను 3 పెద్ద చెంచాలు, లైక్ 3 టేబుల్ స్పూన్స్ అన్నమాట, 3, అది కూడా తీసుకున్నాను. అయితే ఇదేమో కొంచెం జీలకర్ర, 1 పావు చెంచా జీలకర్ర, ఊరికే నూనె వేసి, నూనె కాగిన తర్వాత 1 పావు చెంచా జీలకర్ర వేసి ఉల్లిగడ్డలు వేయాలి, ఉల్లిగడ్డలు వేపాలి. అయితే నేను ఇక్కడ గరం మసాలా వస్తువులు ఏం తీసుకోవట్లేదు, అంటే యాలకులు ఉండాలి తీసుకోవట్లేదు, ఎందుకంటే నేను అవన్నీ కలిపి మసాలాలోనే వేస్తున్నాను. మీరు అట్లా మసాలా లేకుంటే మీరు ఇక్కడ కొంచెం పోపులని వేసి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అదంతా మీకు కావలసినంత అని అందులో పొడి చేసి వేస్తే మంచి వాసన వస్తుంది, ఇంకా బాగా పడుతుంది, కొంచెం తక్కువ పడుతుంది. ఇంకోటి పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి తింటుంటే నువ్వు కంటి కిందికి రాకుండా ఉంటుంది అట్లా అనమాట. ఇప్పుడు నేను ఈ 2 చెంచాల అల్లం వెల్లుల్లి కూడా వేసినాను, వేసి బాగా వేపినాను. బాగా నేను మొత్తం టైం చూపించట్లేదు ఎంత పట్టింది అనేది, కానీ ఇట్లా కొంచెం వేపి కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత, కొంచెం మీడియంగా కుక్ అయిన తర్వాత దాంట్లో పసుపు వేసినాను. పసుపు వేసి బాగా వేపుతున్నాను అన్నమాట. ఇంకా రొయ్యల కూర రొట్టెలకు వాటికి ఏమంత బాగా అనిపించదు నాకైతే, కానీ అన్నంకైతేనే చాలా బాగుంటుంది వైట్ రైస్తో పాటు. చూడండి కొంచెం బ్రౌన్ బ్రౌన్గా అవుతుంది, మూకుడు కూడా ఫ్రైనింగ్ కూడా. నేను ఇంత పెద్ద గిన్నె తీసుకున్నాను అని అనుకోవద్దు, బాగా వేగితే వెడల్పుగా ఉంటే నాకు అది కంఫర్టబుల్గా ఉంటుంది. నేను మరీ చిన్న గిన్నెలో చేస్తే అర్థం కాకుండా ఉంటుంది. మెయిన్గా నేను వీడియో చేస్తున్నప్పుడు అనేసి కూడా నేను తీసుకుంటాను. 2 చెంచాల కారం, కారము నేను ఎప్పుడు చెప్తుంటాను, కారం మీ ఇష్టానుసారం మీకు ఎంత పడితే అంత. 2 చెంచాల అది నేను వాడింది కూర కారం, అందులోనే మసాలా అంతా ఉంటుంది. నేను దీంట్లో ఉప్పు ఏమో 1 చెంచా వేసినాను, ఉప్పు అంతకంటే ఎక్కువ అవసరం లేదు, షింపు ఆల్రెడీ సీ ఫుడ్ కదా దాంట్లో ఉంటుంది ఆల్రెడీ. వేసి మంచిగా ఇంకా బాగా వేపండి, కొంచెం బాగా కుక్ అవ్వాలి ఉల్లిగడ్డలు, మసాలా అంతా పట్టాలి దానికి. తర్వాత ఇప్పుడు షింపు నేను మొదలే కొంచెం ఉడకబెట్టి పెట్టుకున్నాను. నేను ఇందాక కొంచెం పిక్చర్లో కూడా చూపించినాను, మైక్రోవేవ్లో ఉడకబెట్టినాను 1-2 నిమిషాలు అంతే. ఏం లేదు ఉడకబెట్టడం అంటే, ఆ గిన్నెలో పెట్టి, గాజు గిన్నెలో పెట్టి మైక్రోవేవ్లో 2 నిమిషాలు పెడితే ఆ నీళ్ళన్నీ వచ్చేస్తాయి. నీళ్ళు మనం వాడకూడదు, ఉట్టి షింపు పైన తీసేసుకోవాలి. మళ్ళీ మీరు పొయ్యి మీద చేసుకోవాలంటే కూడా అదే సేమ్, ఇది నీళ్ళు ఏం పొయ్యక్కర్లేదు, అట్లా పెట్టేస్తే వస్తాయి, నీళ్ళు పోస్తే గట్టిగా అయిపోతాయి. అందుకే చిన్నగా పొయ్యి పెట్టి 3-4 నిమిషాలు పెడితే అదే మొత్తం ఉడికి ఆ నీళ్ళని కిందికి పోతాయి, ఆ నీళ్ళు మనకు అవసరం పారపోతే. ఇప్పుడు ఇది షింపు కూడా వేసినాక ఉడక కలుపుతున్నా బాగా, కొద్దిసేపు 4-5 నిమిషాలు ఉడకబెట్టాను వేపాలి అట్లా మధ్య మధ్యలో కలుపుకుంటా. అప్పుడు కొబ్బరి పొడి 3 పెద్ద చెంచాలు, 3 పెద్ద చెంచాల కొబ్బరి పొడి, 1 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి. నేను ఫ్రెష్ కొబ్బరిని అంటే ఎండు కొబ్బరిని తీసి గ్రైండ్ చేసుకున్నాను, పొడి అయిపోయింది. యూజువల్గా స్టోర్లో కొన్న పొడి అయితే అట్లా నల్లగా రాదు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి, ఆ కొబ్బరి పొడి వేసిన తర్వాత కూడా 2 నిమిషాలు వేపి ఆ తర్వాత కొత్తిమీర వేసినాను, వేసి వేపుతున్నాను. కొత్తిమీర చాలామంది పైన గార్నిష్ కోసం వేస్తారు, నాకేమో కొత్తిమీర ఉడికితేనే చాలా బాగా అనిపిస్తుంది. అది కొంచెం ఫ్రై అయితేనే రుచి, దాని ఫ్లేవర్స్ అంతా దానికి మనం చేసే ఐటెంకి పడతాయి. ఇట్లా మళ్ళీ ఒక కొత్తిమీర కూడా వేసిన తర్వాత 3-4 నిమిషాలు వేపి అప్పుడు
ధనియాల పొడి, నేను అది వేయించిన ధనియాల పొడి విత్ ఆల్ దగ్గర మసాలా ఐటమ్స్, అలాగే లవంగాలు, దాల్చిని, షాయి జీరా ఇవన్నీ ఉంటాయి అందులో. నేను దాని రెసిపీ డిస్క్రిప్షన్లో పెడతాను, లింక్ పెడతాను. ఇంకా ఇంతే బాగా కలుపుకొని ఇంకో 2-3 నిమిషాలు ఆ మసాలా అంతా పట్టినట్టు కలుపుకొని తర్వాత తీసేసుకోవడమే. మీకు నచ్చిందని అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. నేను రోజు ఏదో పెడుతూనే ఉంటాను, వంట కాకపోతే ఏదన్నా క్రాఫ్ట్స్ చేయడమో ఏదైనా పెడతాను కుట్టుకు సంబంధించి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.